వేములవాడ పట్టణంలోని సంస్కృత పాఠశాలతో పాటు డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ అక్రమ రవాణా అంశంపై జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్హుడ్ హెల్ప్ లైన్ 1098 వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ఐ రమేష్, సిడిపిఓ ఎల్లయ్య, కళాశాల ప్రిన్సిపల్ గాయత్రి, ఆర్ఐ సతీష్, స్వప్న, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి, టీం సభ్యులు రమ్య, షేరుప, శ్రావణి, విద్యార్థులు పాల్గొన్నారు. తమ్మకులు దాన్ని తినడం వల్ల వాళ్ళకు ఒక రకమైన మత్తు వచ్చేస్తుంది, అంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ మత్తు, దాని కొద్ది ఇప్పుడు అడిక్ట్ అయిపోతారు. జనరల్గా ఇప్పుడు పబ్లిక్ ఎవరైనా కూడా ఒక సిగరెట్ వాళ్ళకు 10 రూపాయలు అట్లీస్ట్, అదే సిగరెట్ని 10 మంది తాగితే ఎంత అవుతుంది? అదే 10 రూపాయలు అవుతుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ నిషా కోసము ఈ గంజిని దానిలో కలుపుకొని ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఒక రకమైన రాక్షసానందం ఉంటుందని చెప్పాలంటే, ఎక్కువ మొత్తాన్ని దాన్ని రాక్షసాన్ని పొందడానికి అట్లా డ్రగ్ యూజ్ చేస్తారు. ఒకటి రీసెంట్ మొన్న హైదరాబాద్లో ఒక కేసు ఐడియా ఉంది, అందరికి ఒక మైనర్ గర్ల్ రేప్ అయింది. ఎంతమందికి ఐడియా ఉంది? అందరికి ఉంది. దాంట్లో మైనర్స్ ఎక్కువ దానిలో ముందు వాళ్ళకు డ్రగ్ అనేది వాళ్ళకి అడిక్ట్ కాకపోతే ఆఫెన్స్ అయ్యేది కాదు. అది అదే ఆ చిన్నతనంలో డ్రగ్స్ అలవాటు అయ్యి వన్స్ ఒకసారి ఒక పర్సన్ డ్రగ్ అలవాటు అయిన తర్వాత అంటే నేను చేసేది తప్ప అది రైటా రాంగ్ అనేది మనకి ఆలోచించిన విచక్షణ శక్తి ఓడిపోతాడు డ్రగ్ వాడకం వల్ల. అరే అబ్బాయిలు మీరైనా రా మెయిన్గా డ్రగ్ తీసుకున్నప్పుడు మనం చేసేది తప్ప ఉప్ప, అంటే ఈ రోజుల్లో అబ్బాయిలే కాదు డ్రగ్ అమ్మాయిలు కూడా తీసుకుంటారు. అమ్మాయిలు కూడా డ్రగ్ అడిక్ట్ అయిపోయి వాళ్ళు కూడా విపరీతమైన చేష్టలతో రూల్ ఎక్కుతుంది. మనకి జనరల్గా అది మనకు చాపకిన్న నీరులా వయస్సుతో సంబంధం లేకుండా ప్రపంచమంత అన్ని దేశాల్లో కూడా మనకు రోజు రోజుకి దాని తీవ్రత ఎక్కువైతుంది. దాన్ని నిర్మించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో రేపటి రోజుని మనం మాదక ద్రవ్యాల నివారణ దినంగా పాటిస్తున్నాము. రేపు సండే కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇటు ప్రోగ్రామ్కు లోకల్గా కనిపించే డ్రగ్స్ అవి జనరల్గా డ్రగ్స్ అంటే మనకి గంజాయి తెలుసా? గంజాయి అందరికి తెలుసా తెలియదా? ఎంతమంది గంజాయి